హాయ్, దిస్ ఈజ్ అర్జున్, యాక్టర్ అండ్ యాంకర్. ఇప్పుడే సమ్మతమే మూవీ చూసాము మన కిరణ్ అభవరంతో. వాట్ ఏ లవ్ స్టోరీ అబ్బా! అసలు కెమిస్ట్రీ చాందిని గారు అండ్ మన కిరణ్ అన్న లవ్ స్టోరీ సూపర్ అండి. వాట్ ఏ గ్లామరస్ క్వీన్ చాందిని, రియల్లీ యూఆర్ అమేజింగ్ డార్లింగ్, బ్యూటిఫుల్. అసలుకి అసలు నువ్వు ఇక్కడ లేవు కానీ ఇక్కడ ఉండింటే మనస్ఫూర్తిగా ప్రేమతో హగ్ ఇచ్చేవాడని. అసలు నిన్ను చూసి అసలుకి ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అవుతున్నారు. కిరణ్ అన్న, మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంతో ఒక సెన్సేషన్ సృష్టించారు. ఇప్పుడు మరి కంబ్యాక్ టు అప్కమింగ్ యాక్టర్గా సమ్మతమే సినిమాని సింపి పరేశారు. అసలు వాటే న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండి. సినిమాలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది, జై బాలయ్య అని. అంటే బాలయ్య మీద ఉన్నటువంటి అభిమానాన్ని కిరణ్ అన్న ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో చెప్తుంటాడు. సో ఈ సినిమాలో కూడా బాలకృష్ణ గారి అంశాలు కొన్ని కొన్ని వస్తుంటాయి. అండ్ సినిమాకి సంబంధించి బ్యూటిఫుల్ నెరేషన్ ఉంది, అదేవిధంగా లవ్ స్టోరీ ఉంది, ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అవుతుంది. డైరెక్షన్, స్క్రీన్ మేకింగ్ కానీ, మ్యూజిక్ కానీ, అసలు సాంగ్స్ సినిమాకు ఒక హైలైట్ అండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి సినిమాను ఆదరించండి. యూత్ ప్రతి ఒక్కరు సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. కంటెంట్ లవ్ స్టోరీ అండి, ఇట్స్ ఎ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. అంటే ఒక పసిసివ్ నెస్ ఉంటుందన్నమాట ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య. బిఫోర్ లవ్ కానీ, ఆఫ్టర్ లవ్ కానీ, బిఫోర్ మ్యారేజ్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్కి మన ఒక అబ్బాయి, మనం లవ్ చేసిన అమ్మాయి ఇంకొక ఒక అబ్బాయితో ఎలా లవ్ చేస్తే ఎలా ఉంటుందో, సో ఆ విధంగా కంటెంట్ తీసుకున్నాడు. సూపర్, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కిరణ్ అభవరం చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా అంతే బాగా చేసింది. ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కామెడీ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది కామెడీ. ఇంకోటి చాలా, అండ్ ఆ పేరు కూడా చాలా బాగుంది. ఆ ఇద్దరు పేరు, ఆ కెమిస్ట్రీ అయినా సరే. ఫస్ట్ హాఫ్లో అయితే ఫుల్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అండ్ కామెడీ కొంచెం సెంటిమెంటల్ ఎమోషనల్ టైప్ ఉంటుంది. సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ ఒక్క సినిమాతో నేను కిరణ్ ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగున్నాడు సినిమాలో మాత్రం కిరణ్. చాలా అంటే చాలా చాలా బాగుంది కాన్సెప్ట్. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సమ్మతం, లాస్ట్ క్లైమాక్స్ ఇంకా సమ్మతం. భయ ఒక అమ్మాయి ఎలాగ మనం మ్యారేజ్ చేస్తూ ముందు అమ్మాయి హ్యాబిట్స్ మనలాగా ఉండాలనుకుంటే అవ్వదు. ఎవరిష్టం తనలాగా ఉంటుంది. చాలా తీసే సినిమా. సినిమా మాత్రం సూపర్ హిట్. ఫ్యామిలీ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి. ఫన్నీగా ఉంది, సరదాగా ఉంది సినిమా. చాలా బాగుంది భయ. చాలా చాలా మరి ఆయన పెళ్లి చూపులు చూస్తారు, 20 పెళ్లి చూపులు. ఫస్ట్ అమ్మాయి నా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి రావాలనుకుంటారు అనమాట. అలా మ్యారేజ్ దాని మీద నచ్చింది చాలా వరకు. అంతా వైలెన్స్ కాదు, సాంగ్స్ తీసుకుంటు ఫ్యామిలీతోటే చూడాలి. అవును, అబ్బాయిలు కంపల్సరిగా చూడాలి, అబ్బాయిలు కంపల్సరిగా చూడాలి. అంటే అమ్మాయికి ఇలా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తారు కదా, అలా కాకుండా ఈ సినిమా చూసినాక మీరు ఇదవుతారు. ఈ సినిమా చూసినాక మీరు ఒక ఒపీనియన్ మీద వస్తారనమాట. సినిమా ఈరోజు మనం నిజంగా చెప్పాలి. డైరెక్టర్ గారి గురించి అయితే ఒక మాట చెప్తాను, నిజంగా చెప్తున్నా. తను తీసిన ఫస్ట్ మూవీ ఇస్ ద బెస్ట్ మూవీగా ఇట్టు కొట్టేసావు అన్నా. డైరెక్టర్ అన్నా ఇట్టు కొట్టేసావు. సాంగ్స్ అన్నా, సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. ఉన్న అన్ని సాంగ్స్లో ఏ సాంగ్ బోరింగ్ లేదు, ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంది. సూపర్ డూపర్ సాంగ్స్ అయితే అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా కిన్నన్న లైఫ్లో. చాలా అంటే ఒక సినిమా ఇండస్ట్రీ పరంగా చెప్పాలంటే ఒక మెట్ట ఎదిగింది ఈ సినిమా ద్వారా. పక్క లవర్స్ మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా. సమ్మతమైన సినిమా తప్పకుండా లవర్స్ మాత్రం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఒకరి మధ్యలో ఒకరు అండర్స్టాండింగ్ ఉండదు. ఈ సినిమా చూస్తే మీకు అండర్స్టాండింగ్ అని వచ్చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మాత్రం లవర్స్ మాత్రం ఎవరు చూసినా చూడకపోయినా లవర్స్ మాత్రం తప్పకుండా చూడండి. ఈ మూవీ చూసిన తర్వాత కిరణ్ అభవరం మీద ఉన్న రెస్పెక్ట్ అనేది ఇంకొద్దిగా పెరిగింది. ఎందుకంటే కిరణ్ అభవరం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా యాక్ట్ చేశాడు అంటే జీవించాడు అనే చెప్పచ్చు. తను యాక్టింగ్ అంటే చాలా బాగా చేశాడు. స్టోరీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం పండగే. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉండే కామెడీ సీన్ ఏదైతే ఉందో గుళ్ళకు సంబంధించింది, అది అద్భుతంగా ఉంటుంది. అది అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎటువంటి వల్గారిటీ సీన్ లేకుండా ఫ్యామిలీ వాచ్ఫుల్గా తీసారు సినిమాని. తప్పకుండా అందరూ థియేటర్లో వచ్చారు. మెయిన్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చింది సాంగ్స్ అయితే సినిమాలో. సినిమా కూడా అంతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంకా మిగతా నటినట్లు కానీ, ఇంకా కిరణ్ అభవరం గారి యాక్టింగ్ కానీ, చాందిని చౌదరి గారి యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. సో నెగిటివ్ పట్టించుకోకండి, సినిమా ఒకసారి వచ్చి మీరు చూడండి. చాలా చాలా బాగుంది సినిమా. మనం నెగిటివ్ అనేది ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తాం, పాజిటివ్ అనేది తక్కువ తీసుకుంటాం, నెగిటివ్ అనేది ఎక్కువ తీసుకుంటాం. సినిమా అయితే హిట్ పడినట్టు ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత బాగుంది సినిమా.